హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు నేనేంటంటే మీకు ఒక సింపుల్ రెసిపీ, అలాగే మంచి హెయిర్ ప్యాక్. ఇప్పుడు నా హెయిర్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బౌన్సీగా, మంచిగా షైనీగా, బ్రైట్గా ఉందన్నమాట. సో నేను ఏం యూస్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇంట్లో మనం చేసుకునే ప్రొడక్ట్స్ అంటే రెడీమేడ్ ప్రోడక్ట్ అయితే కాదు, నేను తయారు చేసుకున్నటువంటి డిఐవే. సో ఇది జుట్టు కంప్లీట్గా ఆడితే మీకు చూపించడానికి కూడా ప్రూఫ్ ఉంటుంది అనేసి చూపిస్తున్నాను. ఇది ఇంకా మీరు స్ట్రైట్నర్ ఉండి ఇలా స్ట్రైట్ చేస్తే ఇంకా బాగా షైనీగా లుక్ వస్తుంది. నేనేంటంటే జస్ట్ మామూలుగా హెడ్ బాత్ చేసిన తర్వాత టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా, దాంతో ఆరిపెట్టేసాను. పూర్తిగా ఆరిపోయిన తర్వాత హెయిర్ లుక్ అనేది ఇలా ఉంది. మనం ఇట్లా జుట్టు కింద కన్నా కూడా దానించడం అదే బౌన్సీగా లెగుస్తుంది చూడండి. సో ఎంత నొక్కి పెట్టినా మనకేంటంటే కొంచెం జుట్టు ఉన్నా కూడా చక్కగా వాల్యూమినెస్ గా కనిపిస్తుంది. సో చాలా బాగుంది. ఎప్పుడైనా మనం పార్టీస్కి అట్లా హెయిర్ స్టైల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ చేసుకొని మీరు కొంచెం ఇట్లా జుట్టు బేబీ హెయిర్ ఇట్లా చిన్న చిన్నవి పైకి పీచులు పీచులుగా లేకుండా కొద్దిగా సీరం అప్లై చేసుకుంటే హెయిర్ అనేది సెట్ అయ్యి బాగుంటుంది. మీకు హెయిర్ కూడా షైనీగా ఖచ్చితంగా మీ పక్కన వాళ్ళు మీరు ఏం పెట్టుకున్నారు, చాలా బాగుంది మీ జుట్టు అని ఖచ్చితంగా అడుగుతారు. రిజల్ట్ మీరు చూస్తున్నారు కదా. సో మనం ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా హెయిర్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. నేనేం కండిషనర్ వాడలేదు జుట్టుకి, తర్వాత షాంపూ చేశాక సీరం వాడలేదు. దట్టు నేను పెట్టుకున్న ప్యాక్ తర్వాత 2 times చేయాల్సి వచ్చిందండి. అది నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వల్ల జిడ్డు పోకపోతే మళ్ళీ చికాగ్గా ఉంటుందని చెప్పేసి మళ్ళీ 2nd time కూడా షాంపూ వాష్ చేశాను. సో తర్వాత హెయిర్ అనేది ఇలా ఉంది. ఇప్పటి వరకు అయితే ఇంకా నేను స్ట్రైట్నర్ నా జుట్టు మీద ప్రయోగం చేయలేదు. బట్ ఫ్యూచర్లో ఏమన్నా హెయిర్ డ్రైయర్ ఉన్నా కూడా చలికాలం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే త్వరగా ఆరాలనుకుంటేనే యూజ్ చేస్తాను, తప్పితే హెయిర్ డ్రైయర్ కూడా నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను జుట్టు డ్రై చేసేస్తుందని. సో ఓవరాల్ అయితే రిజల్ట్ 100% హ్యాపీనెస్ అండి. సో ఆ ప్యాక్ చూసేసేయండి. తర్వాత స్వీట్ ఉంటుంది, సింపుల్ రొటీన్ అనమాట, యూస్ఫుల్ బ్లాగ్. మీకు హ్యాపీగా మీరు ఇవాళ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి బోల్డ్ అండ్ మంచి మంచి ఐడియాస్ అండ్ టిప్స్ నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ సింపుల్గా చూసేద్దామండి. నేను ఇక్కడ అలోవెరా జెల్ రెడీమేడ్ తీసుకున్నాను. మీకు ఇంట్లో చెట్టు ఉంటే దానిపైన ఉన్న తోలు తీసేసి లోపల ఉన్న భాగాన్ని కొంచెం వాటర్ కింద కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఆ గుజ్జు అనేది తీసుకోండి. అది ఒక 2 to 3 spoons తీసుకొని రోజు వాటర్ మీరు ఏది వాడుతుంటే అది తీసుకోండి. నేనైతే ఇక్కడ VLCC బ్రాండ్ది వాడాను. అండ్ ఈవెన్ అలోవెరా జెల్ కూడా VLCCది తీసుకున్నాను. ఇవి రెండు కొంచెం మిక్స్ చేసుకోవాలి. రోజు వాటర్ మనం ఫేస్కి అనుకుంటామో హెయిర్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత దీంట్లో నేను ఆయిల్గా బేస్ ఏది వాడుతున్నానంటే ఇక్కడ క్యాస్టర్ ఆయిల్, ఆముదం తీసుకున్నానండి. మామూలు ఆయిల్స్ అంటే రెగ్యులర్గా మనం తలకి నూనె పెట్టుకున్నప్పుడు వాడుతూ ఉంటాం, కానీ ఈ ఆముదం జిడ్డు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను ఇలాగ హెయిర్ ప్యాక్స్లో క్రీమ్ లాగా తయారు చేసుకుని హెయిర్ క్రీమ్ లాగా వాడుకుంటూ ఉంటాను. దీనివల్ల జుట్టు అనేది కొద్దిగా ఉన్నా కూడా మంచిగా బౌన్సీగా తయారై మీకు చాలా ఒత్తుగా మంచి లుక్ ఫీల్ వస్తుందన్నమాట. మీరు పార్టీస్కి, ఫంక్షన్స్కి అట్లాంటప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేసి హెయిర్ ప్యాక్స్ పెట్టుకుని చేసుకోండి. జుట్టు షైనీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా కొద్దిగా పర్పుల్ బ్రాండ్ది నేను ఎసెన్షియల్ డ్రాప్స్ వేశాను. ఇవి మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఇదేంటంటే మంచి సువాసన ఉంటుంది లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, మనకి తలలో పెట్టుకున్నప్పుడు అది తలలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. చూసారు కదా ఎంత మంచి హెయిర్ క్రీమ్ లాగా తయారైందో. దీన్ని మీరు తల మొత్తం అంటే కొద్ది కొద్దిగా మనము పార్టీషన్స్ చిన్న చిన్న భాగాలుగా తీసుకొని మొత్తం నుదురికి జుట్టుకి అంతా పట్టించుకొని ఉండగలిగితే 1 hour లేదంటే మ్యాక్సిమం 1 to 30 minutes ఉంచుకొని మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి. ప్రాబ్లం లేదు, మీరు ఏ షాంపూ వాడుకున్నా పర్వాలేదు. నేనైతే 2 times చేశాను, అది జిడ్డు సరిగ్గా పోనట్టుగా అనిపించి. సో ఇలా చేసుకున్న తర్వాత మీ యొక్క అభిప్రాయం నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది. అండ్ నిన్న సాయంత్రం నేను చేసిన స్వీట్ అని చెప్పాను కదా, సో పుట్నాళ్ళు ఉంటాయి కదండి, పుట్నాళ్ళతోటి మనము పల్లీ లడ్డులు ఎలా చేస్తామో అలాగే ట్రై చేశాను. తనకి చాలా బాగా నచ్చాయి, మీరు నమ్మరు కానీ అవి ఆల్రెడీ అయిపోయినాయి. చేసింది నిన్న సాయంత్రం, నిన్న కొన్ని అలాగే ఉదయం కొన్ని, తలా కొన్ని తీసేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే నేను మా అబ్బాయి ఎక్కువ తినేసామన్నమాట. సో తనకు చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే పిల్లలకి ఏంటంటే ఏమైనా స్వీట్ ఐటమ్స్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో నేనేంటంటే 1 minute అలా ఉండమ్మా అని అనేసరికి ఆగిపోయాడు, ఏం లేదు. సో తన ఆనందం చూడండి ఎంత సంతోషంగా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ, ఎలా చేయాలో కొన్ని టిప్స్ అనేవి తెలుసుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు. నేను ఎక్కువగా డీమార్ట్లో తెస్తూ ఉంటానండి. అది బెల్లం ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇది షాప్లో తీసుకొచ్చారు, ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే గట్టిగా రాళ్ళు, స్టోన్స్ ఉన్నట్టు ఉన్నాయన్నమాట. అంతవరకు చాలా కష్టపడి ఆ మాత్రం సైజ్ తీసుకొచ్చాను.
సో ఒక కప్పు పుట్నాలు తీసుకుంటే ఒక కప్పు కాకుండా కొంచెం మూడొంతులు మనం బెల్లం తీసుకుంటే సరిపోతుంది, బాగానే వస్తుంది. కప్పుకి కప్పు ఏం అవసరం లేదండి, కొద్దిగా పావును తగ్గించుకోవచ్చు. సో కొద్దిగా నీరు అంటే ఒక రెండు మూడు స్పూన్లంత నీరు వేసుకుంటే ఏంటంటే బెల్లం కరగడానికి అది సహాయం అవుతుంది. సో ఇక చిన్నగా మంట మీద తగ్గించేసి ఉంచి నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ రెసిపీస్ ప్రాసెస్ ఈజీ కానీ కరెక్ట్గా ఏ టైంలో ఆఫ్ చేయాలి, ఏ టైంలో మనము స్టవ్ మీద ఎంతసేపు ఉంచాలనేది తెలియకపోతే రెసిపీ అనేది ఫెయిల్ అయిపోతుంది. టేస్ట్ ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ కరెక్ట్గా మనం బయట కొనుక్కున్న టేస్ట్ అండ్ టెక్స్చర్ రావాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇట్లాగా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా బబుల్స్ బబుల్స్గా వస్తూ ఉంటుంది. ఈ వచ్చే టైంలో మనము కొద్దిగా తీగపాకం ఏమైనా వచ్చిందా లేదా గట్టిగా అని చెప్పేసి, అంటే తీగపాకం అని కూడా అనకూడదు, ఉండపాకం అనాలి. అంటే ఇట్లా రోల్ చేసి కింద వేస్తే టంగ్ వన్ సౌండ్ రావాలి. సో మీకు నేను అలా కూడా చూపిస్తాను, వచ్చినప్పుడు చూడండి. ప్రస్తుతం అయితే చాలా సాఫ్ట్గా ఉంది, సో ఇలా అయితే పనికిరాదు మనకి బాల్స్ చేసుకోవడానికి. అందుకే నేను మళ్ళీ అందులోనే వేసేసి కలిపేశాను. సో కొంచెం కొంచెం క్వాంటిటీతో ట్రై చేయండి, మీకు ఎలా చేసినప్పుడు పర్ఫెక్ట్గా టెక్స్చర్ అనేది పాకం కరెక్ట్ వచ్చిందో చూసుకున్నాక తర్వాత మీరు ఎక్కువ క్వాంటిటీలో పర్ఫెక్ట్ తయారు చేయండి, లేదంటే రెసిపీ ఫెయిల్ అయితే బాధ అనిపిస్తుంది కదా. సో మనకి ఇలా నురుగు నురుగ్గా వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఇంకొకసారి ట్రై చేసి, ఒకసారి నేను ఇట్లా పళ్ళెంలో వేశాను సౌండ్ వినిపించింది కదా, సో అలా రావాలన్నమాట. అందుకే మీకు ఒరిజినల్ ఆడియో ఉంచాను. అలా వచ్చినప్పుడు ఇంకా మనం చివరిగా కొంచెం యాలకల పొడి వేసుకుంటే స్వీట్కి అది లేకుండా అయితే ఉండదు కదా, వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ రెండు మిక్స్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది మంచిగా. ఇలాచీ పౌడర్ స్మెల్, బెల్లము, అలాగే పుట్నాలు అన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఒక్కటైతే తినలేమండి, మూడు నాలుగు అయితే ఈజీగా తినేస్తాము. సో ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే అప్పుడే రెండు మూడు రోజులు ఉంటాయి, లేదంటే మనం చేసిందే చేసిన పూటే తినేసేయచ్చు, అంత బాగున్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. మనకి శనగలు అనేవి బలం కదా, సో పిల్లలకి ప్రోటీన్ తోటి ఐరన్ కలిపి ఇలాంటి రెసిపీ చేసి మీరు అప్పటికప్పుడు ఆ రోజుకైనా సరే పర్వాలేదు, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా కొత్త రకం అలా ట్రై చేస్తుండండి. పాత రోజుల్లో మన టైంలో అయితే అమ్మవాళ్ళు చేసినవి 20 రోజులు 4 రోజులు తిన్నాం, కానీ ఇప్పుడు పిల్లలకి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వెరైటీ వెరైటీస్ కావాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేసినా కూడా 2 రోజులు తింటారు, 3 రోజులు మా రోజు ఇవేనా అని అంటారు. సో ఇన్స్టెంట్గా కొంచెం క్వాంటిటీతో చేసుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక మంచిగా ఏదైనా వెరైటీ చేసి పెట్టండి. సో అలా మారుస్తుంటే వాళ్ళకు కూడా బోరింగ్ లేకుండా ఉంటుంది. సో పాకం నేను ఇందాక చెప్పినట్టుగా గట్టి పాకం రాగానే ఇందాక చెప్పినట్టుగా మీరు ఆ యాలకలు నెయ్యి వేసేసుకున్న తర్వాత మనం ఈ పుట్నాలన్నీ కూడా అందులో వేసేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోరచ్చిగా ఉన్నప్పుడు చేయి తడుపుకుంటూ లడ్డూల్లాగా చేసుకోవాలండి. సో నాకు అలవాటు లేని మీద నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఆ వేడి తట్టుకోలేకపోయాను, చేయి కాలినట్టు అనిపించింది. అందుకని ఏం చేశానంటే ఇట్లా ఇట్లా బ్రేక్ చేసేసి వదిలేశాను. సో మీకు లడ్డు ఎలా చేసుకోవచ్చు అనేది చూపించాను, కానీ బాగా వేడికి నాకు చెయ్యి బేర్ చేయలేకపోయాను హీటు. సో ఇంకేంటంటే కొంచెం ఇట్లా విడివిడిగా పెట్టేసి అలా వదిలేసరికి చల్లారి మనకి పల్లి పట్టి ఎలా ఉంటుంది సేమ్ అలాగే టెక్స్చర్ వచ్చేసింది. ఇంకా తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసేసి స్నాక్స్ బాక్స్లో తీసేసుకున్నాము. సో ఎందుకు కష్టపడడం, ఎలా ఉన్నా మన ఇంట్లోనే కదా బిజినెస్ చేసే వాళ్ళు ఏంటంటే టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తేనే బాగుంటాయి చూడంగానే అందరూ కొనుక్కుంటారని కష్టపడుతూ ఉంటారు, మనం మన కోసమే కదా. సో అందుకని చెప్పేసి నేను దాన్ని అలా వదిలేసి గట్టి పడిపోయిన తర్వాత బాక్స్లో ఇలా వేసేసుకున్నాను. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీలో కొంతమంది నాది స్టవ్ మెజర్మెంట్స్ అడిగారు కదా, అది కూడా వీడియో చివరిలో చూపిస్తాను, చూడండి ఇప్పుడు వస్తుంది. సో దట్ పాప ఎవరైతే అడిగారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను లాస్ట్ టైం వీడియోలో ఇమేజ్ పెడతానని చెప్పేసి మర్చిపోయాను బొమ్మ తీసుకోవడము. సో మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఈ కౌంటర్ అంటే వాళ్ళు కట్టుకునేటప్పుడు ఎంత కౌంటర్ ఉండాలి అని అడుగుతారు కదా, సో ఇది వచ్చేసి మనకి 22 ఉందండి ముందుకి. మనకి ఇంకొంచెం నాకు తెలిసి 24 ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కరెక్ట్గా స్టవ్ మనం ముందుకు వచ్చేసినట్టుగా ఉంది 22 వల్ల. సో మీరు 22 కాకుండా 23 ఆరు 24 పెట్టుకోండి కౌంటర్ ఆ వెడల్పు మన ముందు వరకు. అండ్ స్టవ్ పొడవు వచ్చేసి ఎంత ఉందంటే 21 ఉంది మనకి స్టవ్. 22 అనేది మనకి కింద బండ ఉంటే 21 పొడవు ముందుకు వచ్చింది. అలాగే తర్వాత వెడల్పు కూడా నేను చూశాను, అది రాస్తాను ఇప్పుడు. సో నేను ఒకవేళ చెప్పడం వాయిస్ ఓవర్లో మిస్టేక్ చెప్పినా రాసి పెడితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి మళ్ళీ ఆలోచించి నేను మళ్ళీ సేమ్ అవన్నీ డ్రా చేసి చాక్ పీస్తో రాస్తున్నాను. సో మనకి స్టవ్ పక్కకి వెడల్పుకి అయితే 25 సెంటీమీటర్లు ఉందండి, మనకి పొడవు వచ్చేసేసి 20
ఇరవై సెంటీమీటర్స్ ఉంది. సో ఈ ఒక్కసారి మళ్ళీ మీకు అర్థం కాకపోతే కొంచెం మళ్ళీ కొద్దిగా రివైండ్ చేసుకొని చూసుకోండి. సో దట్ మీకు ఎవరైతే అడిగారో వాళ్ళకి చిన్న క్లిప్పింగ్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.